మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ తెరమీదకు వచ్చింది తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ యనవల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలతో అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే ఇప్పుడు ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం మరొకసారి ప్రత్యేక హోదా అంశం ఎందుకంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం అనేది అసాధ్యం అనేది తేల్చి చెప్పేయడం జరిగింది కానీ ప్రత్యేక హోదా తెస్తాము అనే ముందు ప్రజలతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా మరొకసారి టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఆ హోదా విషయంలో మళ్ళీ అప్పుడప్పుడు ఎప్పుడైనా కేంద్రం కనుక కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడు ఈ ప్రత్యేక హోదా అనే ఆయుధాన్ని తెర మీదకి తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇప్పుడు తాజాగా స్వాతంత్ర ది స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన చేసిన ప్రసంగంలో ఈ ప్రత్యేక హోదా అంశం మాట్లాడడం అలాగే మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించి మాట్లాడడం మూడు రాజధానులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఏం జరిపి దాన్నే ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల విషయంలో తప్పుపడుతుంది న్యాయస్థానం పరిధిలో ఉండగా ఈ అంశం ఎలాగ మూడు రాజధానులు మేము ఏర్పాటు చేసేస్తాం అని ప్రసంగిస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా రేచ్ చేస్తున్న అంశం ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ప్రకటనలు చేయకూడదు అనేది ఎన్ఎల్ రామకృష్ణ రామకృష్ణుడు గారు తరమే తీసుకొస్తున్నారు అంటే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన తర్వాత దానిని మార్చడానికి ఎవరికి ఏ విధమైన అధికారం లేదు అనేది ఆయన రేజ్ చేసిన పాయింట్ ఒకవేళ చట్ట ప్రకారం చేయాలనుకుంటే కనుక అది సెంట్రల్ యాక్ట్ కాబట్టి మళ్ళీ మీరు ఏదైనా చట్ట సవరణ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చేసుకోవాల్సిందే అనేది ఇప్పుడు యనమల తెర మీద తీసుకొచ్చిన ఒక కొత్త పాయింట్ అలా కాకుండా అన్ని ప్రాంతాల్లో సరైన అభివృద్ధి జరిగి ఉంటే బాగుండేది ఆనాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి అమరావతిని ఏకైక రాజధానిగా చేసేలా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు యనమల రామకృష్ణ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు మొన్న కూడా చంద్రబాబు గారు కేంద్రాన్ని ఇందులో లాగే ప్రయత్నం చేశారు తర్వాతే కేంద్రం ఒక అఫిడవిట్ ఇచ్చేసింది కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రాజధాని ఎక్కడ ఉండాలి అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు అనేది అంత సాధారణంగా సాధ్యమయ్యే పనేనా మళ్ళీ ఇప్పుడు కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసే ప్లాన్ వేయడం తెలుగుదేశం పార్టీ ఎటువంటి రాజకీయ ఎత్తుగడ అనుకోవాలి అదేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు రావాల్సిన అంశం రాజకీయ విశ్లేషకులు దీని మీద ఒక చర్చిస్తున్నారు ఓవరాల్గా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారా ఇక్కడ రాజధాని అంశంలో లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ఎత్తుగడ వేస్తున్నారా మొత్తానికి యనమల రామకృష్ణుడు ఇప్పుడు కొత్త అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు ఆ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక అనుమానాలు తలెత్తున్నాయి అసలు మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం అవుతుందా లేదనేది మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంటుందా నిజంగా లేదంటే న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు అసలు ఇది సాధ్యం కాదు కూడా చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్